ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి హలో వీవర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు ఆంధ్రప్రదేశ్లో పదిహేనవ విడత ఉచిత సరుకులు అయితే పంపిణీ చేయనున్నారు ముగిసిన పద్నాలుగో విడత పంపిణీ బియ్యానికి ఒకసారి పప్పుకు ఒకసారి బయోమెట్రిక్ అయితే చేయనున్నారు అంటే మనకు రెండు సార్లు బయోమెట్రిక్ అయితే తీసుకోనున్నారు ఈ పదిహేను పదిహేనవ విడత ఉచిత సరుకులు ఐదవ తేదీ నుంచి అయితే పంపిణీ చేయనున్నారు దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే పదిహేనవ విడత ఉచిత సరుకుల పంపిణీ ఈ నెల ఐదవ తేదీ నుంచి ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు కరోనా నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఉచిత సరుకుల పంపిణీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పద్నాలుగు విడతల్లో కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరికి నెలకు పది కిలోల బియ్యం కార్డుకు కిలో కందిపప్పు లేదా కిలో శనగలు లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది బియ్యానికి ఒకసారి పప్పుకు మరొకసారి బయోమెట్రిక్ వేస్తే మోసాలను అరికట్టవచ్చని భావించి అక్టోబర్లో రెండో విడత పంపిణీ నుంచి అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు దీంతో పక్కాగా లబ్ధిదారులకు సరుకులు అందాయి రెండుసార్లు బయోమెట్రిక్ వేయడం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పద్నాలుగో విడతలో ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి ఆయా కుటుంబాలకు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల కిలోల బియ్యం ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల కిలోల శనిగలు పంపిణీ చేసినట్టయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎవరైతే ఈ ఉచిత సరుకులు తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి అయితే రెండు సార్లు బయోమెట్రిక్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది